మంచిర్యాల జిల్లా జైపూర్లో ఉద్రిక్తత నెలకొంది. ఇంతారంలో ఓపెన్ కాస్ట్ బొగ్గుగని అభిప్రాయ సేకరణను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఉపరిత గని కోసం సింగరేణి అధికారులు సర్వే చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సర్వేను అడ్డుకున్న 16 మంది ఇందారం ఓపెన్ కాస్ట్ వ్యతిరేక కమిటీ నాయకులను గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ నరేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నరేష్ చెప్పండి. మంచిర్యాల జిల్లా ఇందారంలో ఓపెన్ కాస్ట్ వ్యతిరేకంగా గ్రామస్తులు ఓపెన్ కాస్ట్ వ్యతిరేక కమిటీ రోడ్డుకై 5 ఏళ్లుగా ఓపెన్ కన్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. ఇందారంలో ఆందోళన కొనసాగిస్తున్నారు. గతంలో ఎన్నికల సమయంలోనూ ఈ ఓపెన్ కాస్ట్ కు సంబంధించి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన పరిస్థితి బాలకసుమన్, గతంలో ఎంపీగా పనిచేసిన బాలకసుమన్ ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సందర్భంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వస్తున్న సమయంలో కూడా ఇందారంలో వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆత్మ హత్య ప్రయత్నాలు కూడా కొనసాగాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితులే కొనసాగుతున్నాయి. ఈ ఓపెన్ క్యాస్ట్ ను ఇక్కడ నుంచి తరలించాలి, ఇక్కడ ఓపెన్ క్యాస్ట్ ను ఏర్పాటు చేయద్దంటూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సింగరేణికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో సింగరేణి సంబంధించిన అధికారులు అక్కడికి వచ్చి సర్వే నిర్వహించడం, ఈ సర్వేను అక్కడ గ్రామస్తులు దాంతోపాటు సింగరేణి ఓపెన్ క్యాస్ట్ వ్యతిరేక కమిటీ సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా వ్యతిరేకించారు. దీనిలో భాగంగానే తాజాగా సింగరేణి అధికారులు వచ్చినప్పుడు ఓపెన్ క్యాస్ట్ కు వ్యతిరేకంగా గో బ్యాక్ సింగరేణి, గో బ్యాక్ టీచర్ అంటూ నినాదాలు చేశారు. దీనిలో భాగంగానే పోలీసులు అక్కడికి చేరుకొని 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు సర్వే నిలిపేయాలంటూ ఇటు గ్రామస్తులు ఆందోళన చేస్తున్న పరిస్థితి. మరోవైపు అధికారులు మాత్రం సర్వేను చేసి తీరుతాము, ఇక్కడ కంపల్సరీగా ఓపెన్ కాస్ట్ ను ఏర్పాటు చేస్తామంటూ చెప్తున్నారు. దీంతో ఇందారం ప్రజలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గనుల వల్ల విధ్వంసమే తప్ప ప్రజలకు ఒరిగింది ఏం లేదని, ఓపెన్ కాస్ట్ లకు సంబంధించి ఇప్పటికే పంట పొలాలు కోల్పోయాం, ఊళ్ళను కూడా నాశనం చేసుకునే పరిస్థితి వస్తుంది అంటూ ఉద్యమకారులు రోడ్డెక్కుతున్న పరిస్థితి. గనుల తవ్వకంలో భాగంగా జరిపే పేలుల వల్ల ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిలో భాగంగానే ఇందారంకు సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఇందారంకు సంబంధించిన ఏరియాలో ఓపెన్ కాస్ట్ లను వ్యతిరేకించాలంటూ సింగరేణి అధికారులు కూడా మరోసారి ఆలోచించాలంటూ, ప్రభుత్వం కూడా ఒకసారి దృష్టి సారించాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. విన్న